తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. జబర్దస్త్ కామెడీ షోతో చల్లకి చంటీగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఈ కమెడియన్ పిచ్చా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈటీవీ 2లో ప్రసారం అయిన నా షో నా ఇష్టం షోతో బాగా పాపులర్ అయ్యాడు. ఇక జబర్దస్త్ మానేశాక టీవీ షోలు, సొంతంగా స్టేజీ షోలు చేస్తూ బానే సంపాదిస్తున్నాడు. ఇక చంటి ఎవరు, ఎక్కడ నుంచి వచ్చాడు, ఎలా ఎదిగాడో ఓసారి పరిశీలిస్తే తూర్పు గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరికి చెందిన ఇతని అసలు పేరు వినయ మోహన్. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఇతని తల్లిదండ్రులు సాగు కష్టంగా మారడంతో ఉపాధి కోసం చంటితో కలిసి హైదరాబాద్ వచ్చారు. డిగ్రీ పూర్తయ్యాక చంటి ఉద్యోగ వేట స్టార్ట్ చేశాడు. మొదట్లో టాటా ఇండికామ్లో ఎగ్జిక్యూటివ్ జాబ్తో ఉపాధి రంగంలో అడుగుపెట్టిన చంటి ఆ తర్వాత జీతం సరిపోకపోవడంతో తనకున్న మంచి పేరుతో రేడియో మిర్చిలో అరుజాగా చేరాడు. అప్పుడే అతని పేరు చలాకి చంటిగా మార్చుకుని శ్రోతలను అలరించాడు. ఆ తర్వాత తనకున్న అదనపు కళ్లతో ట్యాంక్ బండ్ టూరిజం బోట్స్ లో పార్ట్ టైమ్ గా మిమిక్రీ చేస్తూ డబ్బులు సంపాదించాడు. ఇలా కష్టాలు పడుతూ సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేశాడు. ఇక రజాగా చేసేటప్పుడే చంటి బంటి ప్రోగ్రామ్ బాగా చేసిన చల్లకి చంటి ఆ ప్రోగ్రామ్ హిట్ తో జల్ల మూవీలో ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ అట్టర్ ప్లాక్ కావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇక అందరి దర్శకులు నిర్మాతల దగ్గరకు ఫిలిం నగర్ల కాళ్లు అరిగేలా తిరిగిన చంటికి భీమిలి కబడ్డీ జట్లో అవకాశం రావడం, అది బ్రేక్ ఇవ్వడం జరిగినా మళ్లీ అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ కామెడీ స్కిట్లు చేశాడు. ఆ సమయంలో వదల బొమ్మాలి అంటూ అరుంధతి స్కిట్ కామెడీ పండింది. దీంతో చంటిని మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పిలిచి జబర్దస్త్ షోలో ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా నవ్వుల ప్రస్థానం సాగించిన చంటి ఆ తర్వాత జబర్దస్త్ మానేశాక పలు సినిమాల్లో బిజీ అయ్యాడు. ఇక ఆ మధ్య తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తన మరదలిని పెళ్లి చేసుకున్న చంటి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్టేజ్ షోలు చేస్తూ రాణిస్తున్నాడు.